స్థానిక 20వ డివిజన్లో మొదలుపెట్టినాం ఈరోజు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బస్సు యాత్ర ద్వారా జనంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఒక జన సునామీగా ముందుకు సాగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఓటమి భయం అప్పుడే మొదలైంది. ఎందుకంటే అనంతపురం అర్బన్లో కూడా ఇప్పుడు చూస్తున్న పరిణామాలు అందరూ కూడా నిన్నమన్న ఏదో ఇందాక ఇంకరాబడి అని చెప్పినట్టు చెప్పారు ఒకరికిద్దరు అని చెప్పేసి, అవన్నీ పార్టీకి నథింగ్. ఎందుకంటే ఇంక వైఎస్ఆర్ పార్టీకి అనంతపురం గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటకు ఉన్నటువంటి నియోజకవర్గము ఖచ్చితంగా చేసిన డెవలప్మెంట్ అన్నీ చూస్తూ ఉండారు. ప్రతి ఒక్కరూ అవన్నీ గ్రహిస్తారు. ఇంకా డెవలప్మెంట్ లేక కొన్ని కారణాలు నిలిచిపోయింది. ఒకటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మాది, దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన నిన్ను వచ్చేసి ఒక వ్యక్తి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి నేను ఫిల్అప్ చేస్తా అని చెప్పాడు. కానీ ఆల్రెడీ చేసిన డెవలప్మెంట్స్ ఆయన తెలియదు, ఏం చెప్పుకోవడానికి ఏం లేవు. కాబట్టి అనంతపురంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురుతుంది. అది నిజం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 101 775 చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది నిన్నటిగా సెల్ఫ్ గోల్ వాళ్ళే కొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు మేధస్సుతో ఎలక్షన్లు 11వ తారీఖు పంపడము, దానివల్ల మా పార్టీ నాయకునికి జనంలోకి రావడానికి బస్సు యాత్ర జనంలోకి రావడం జరిగింది. ఈరోజు 9వ రోజు అనుకుంటా, ఇంకా 21 రోజు వరకు పెట్టినారు ఏదో. దీంట్లో జన ప్రభావము అందరికీ కానొస్తుంది. కానీ మాకు ఒకటే, ఈటీవీ, ఏబిఎన్ను, ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడే మమ్మల్ని గెలిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేస్తుండే బస్సు యాత్రను ఆ పేపర్లు కానీ టీవీలో ఏమి చూపించలేదు. కానీ అది మాకు సంతోషం. ఎందుకంటే దాన్ని చూసుకొని వాళ్ళు పొద్దున్న ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ చూడము, ఓహో పాదయాత్ర ఎత్తిపోయింది క్యాన్వాస్లు అని చెప్పి దాంట్లో మురిసిపోతున్నారు. గ్రౌండ్లో వైఎస్ఆర్ పార్టీకి ఏ విధంగా ఉంది అనేది బస్సు యాత్రలో ప్రత్యక్షంగా 10 రోజులు మేము పాల్గొన్నాం కాబట్టి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు జనం లేదా 4 వెహికల్ చేసుకొని మీరు క్యాన్వాస్ మొదలుపెట్టింది మాత్రం ఏం కాదు. అనంతపురం అర్బన్లో కూడా ఖచ్చితంగా అందరూ కూడా నామినేషన్ తర్వాత ఎట్లుంటుంది అది కూడా ఒకసారి అనంతపూర్లో చూపిస్తాము. ఒక ప్రణాళిక రూపొందించుకుంటాము. పెద్ద అంత కలుసుకొని కూడా రాబోయే కాలంలో 101 175 వస్తుందో 130 వస్తుందో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చే నగ్న సత్యం ఈరోజు కరాఖండిగా చెప్తున్నాను. 2019 నేను చెప్పాను ఖచ్చితంగా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో అనంతపురం జిల్లాలో 12 సీట్లు వస్తాయంటే 12 సీట్లు వచ్చాయి. ఈరోజు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాం. ఒక ప్రణాళిక ప్రకారం పోతాం ముందుకు. ఎందుకంటే కొత్త బిజోళ్ళు పొద్దున్నట్టు వాళ్ళే చేసుకుంటున్నారు. ఎంత అనుభవం ఉంది. అనుభవం నాయకులు అందరూ కూడా 1-2 ఉంటాయి. అందరూ టికెట్ ట్రై చేసినాం. టికెట్ రానప్పుడు పార్టీని ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి మిసాలు దూతంటే మేము కూర్చో ఇంట్లో ఊరికి కూర్చోం కాబట్టి అందరూ కూడా ఇదే నాకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి చేసిన తర్వాత మనం జెండా పైన ఉంటే మనం బాగుంటాము, జగన్మోహన్ రెడ్డి బాగుంటేనే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ బాగుంటాము. ఖచ్చితంగా నామినేషన్ తర్వాత హౌ అని చెప్పి తెలియజేస్తాం. దాన్ని ఎత్త ప్రణాళిక పోతాము. అది కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎందుకంటే కనుక మాకు ఉండే ఒక సాక్షి పేపరు, సాక్షి ఛానల్లు అంతకుంత ఎన్టీవీ టీవీ నేను కొద్దిగా చూపిస్తున్న తర్వాత మాకు ఎవరు లేరు కాబట్టి ఇదే మాకు కావాల్సింది కూడా. ఎందుకంటే కనుక వాళ్ళు ఇంట్లో నిద్రపోవడానికి కారణం ఇదే, ఏదో పార్టీ వచ్చేసింది అయిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. తెలిసింది కదా రాబోయే కాలంలో నిన్న దారుణంగా చంద్రబాబు నాయుడు ఎంత దారుణం అంటే నిమ్మగడ్డ రమేష్తో పెన్షన్లకు వాలంటీర్లు తీపించినది వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు, చాలా దారుణము పెన్షన్స్ ఇంటికి చేరలేదు అంటారు. ఖచ్చితంగా నేను కూడా గమనిస్తున్నాను, పైన దేవుడు కూడా చూస్తుంటాడు. నిజంగా వాలంటీర్లు ఎవరు తీపించినారు, ముసలి వాళ్ళకి కష్టాలు రావడానికి కారణం ఎవరు అని భగవంతుని తెలుసు. ఖచ్చితంగా దాని పరిహాసాన్ని ఎదుర్కొంటావు. ఇన్ని పాపాలు చేయడం మంచిదే, ఎందుకంటే నీ రాజకీయ భవిష్యత్తు రైట్ ఓకే. ఎవరైనా కూడా రాజకీయం ఎదగాలనుకుంటారు, కానీ నిర్దర్శనంగా 69 లక్షల మంది 66 లక్షల మంది ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, కానీ 66 లక్షల మంది వృద్ధులకు వాళ్ళని చూస్తున్నాం. నేరాలు గౌరవాలు అంత దారుణంగా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పైన భగవంతు జగన్మోహన్ ఒకటే మాట చెప్తుంటారు, పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు అవన్నీ చూస్తుంటాం అని చెప్పేసి. ఈరోజు కూడా బస్సు యాత్రలు మీరు చూసినారు లేదో, ఎక్కడ కూడా వికలాంగులు కానీ ముసలి వాళ్ళు కానీ ఎంతమంది కానొచ్చినా కూడా దిగి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తూ వెళ్తున్నాడు. మేము చూసిన 12:30 వరకు సంజీవపురం వరకు 12:45 చేరుకున్నాము. గతంలో వాస్తవం చెప్పాలి, గతంలో నందమూరి తారక రామారావు గారికి ఏ విధంగా కాసుకుంటున్నారో రోడ్ల జనాలు,
అదే విధంగా జగన్మోహన్ జనం నీరాజం పడుతూ ఉండారు. కానీ ఇవన్నీ తెలియజేసిన వాళ్ళకి ఏం తెలియవు. ఎందుకు తెలియవంటే కనుక ఈనాడు పేపర్ జ్యోతి పేపరు ఖాళీ జనం చూపిస్తారు, బస్సు స్టార్టింగ్ ఎప్పుడో ఎండింగ్ ఎప్పుడో చూపిస్తుంటారు. కాబట్టి అది మాకు మంచిది ఒక ఇంతకు, కానీ వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా అధికారులను వచ్చి తిడుతుందని చెప్పేసి ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.